Vijayawada Pachima Niyojakavargamlo Kootami MLA Abhyarthi Sujana Chowdary Ennikala Pracharanni Mummaram Chesaru. Vastralata Complex Lo Mutha Karmikulato Mata Manti Karyakramam Nirvahincharu. Vari Samasyalanu Adigi Telusukunnaru. Mukhyamantri Jagan Cheppinatluga Raboye Ennikalu Pedalaku Pettandarulaku Madhya Ani Telipaaru. Pedalu Prajala Pakshana Kootami Undani Raboyedi Kootami Prabhutvame Ani Dhima Vyaktam Chesaru. Pachima Niyojakavargamlo Sujana Chowdary Ennikala Pracharaniki Sambandhinchina Marinta Samacharanni Maa Pratinidhi Prasad Andistaru. Pachima Niyojakavargamlo Vasanta Complex Lo Mutha Karmikulato Kootami MLA Abhyarthi Sujana Chowdary Samayesamayyaru Vari Samasyalanu Telusukunnaru Mutha Karmikula Maddatu Koradam Jarigindi Ranunna Ennikalo Kootami MLA Abhyarthiga Tanaku Otlesi Gelipinchalani Cheppesi Sujana Chowdary Vanni Koraru Prasthamanta Matladanduku Sujana Chowdary Ento Matladam కాబట్టి ఈ రోజు మీరు ముఠా కార్మికులతో సమావేశమయ్యారు వారి సమస్యలు తెలుసుకున్నారు వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు వారి సమస్యల్ని ఎటువంటి సమస్యల్ని మీ ముందుకు వాళ్ళు తీసుకొచ్చారు వస్త్రలత కృష్ణవేణి కాంప్లెక్స్ ముఠా కార్మికులను నేను కలవడం జరిగింది ఈరోజు వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు తెలుసుకున్నా ఎందుకంటే నియోజకవర్గ స్థితిగతులు ఆల్రెడీ నేను అవగాహన చేసుకున్నా వీళ్ళు చాలా అల్ప సంతోషులు కానీ కష్టపడే వర్గం ఇది వాళ్ళకున్న సమస్యలు కూడా చిన్న చిన్న సమస్యలు నా దృష్టిలో ప్రజాప్రతినిధులు ఎందుకు చేయలేదో నాకైతే అర్థం కావట్ల వాళ్ళు పాప అంత కష్టపడి బరువులు మోసి పని చేసి మధ్యాహ్నం తలవాల్చుకోవడానికి ప్లేస్ కూడా లేదు ఇందులో ఆ ప్లేస్ ఏర్పాటు చాలా అవసరం అట్లాగే తాగునీరు ఇప్పించడం ఇవన్నీ కూడా చేయాలి అది కాక ఆరోగ్య బీమా కూడా అవసరం ఉంది అట్లాగే అటల్ బీమా పథకం కింద వాళ్ళకి పెన్షన్లు కూడా ఇప్పించే అవకాశం ఉంది కానీ వయసులో యావరేజ్ వయసు చూడాలి అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను తెలుసుకొని వాళ్ళకి ఏమేమి చేయాలి అని అన్నిటి మీద కూడా నేను హామీ ఇచ్చాను ఓటు వేయటం మన హక్కు బాధ్యత కూడా మన భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి మా ధర్మం ప్రకారం కమలానికి సైకిల్కి ఓటేయమని అడుగుతూ వాళ్ళ మనస్సాక్షిగా అభ్యర్థుల్ని మీరు పోల్చుకొని పార్టీలను పోల్చుకొని మీరు మనస్సాక్షిగా ఓటు మాత్రం పొద్దున్నే 6 గంటల నుంచి 10 గంటల కూడా ఓటు వేయమని కోరడం జరిగింది ఇది అక్షరాల వాళ్ళందరూ కూడా హర్షించారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి మద్దతు ఇస్తారని చెప్పి నా నమ్మకం పశ్చిమ నియోజకవర్గంలో కేంద్ర మంత్రిగా చేసిన సుజనా చౌదరి ఒకవైపు కార్పొరేటర్గా చేసినటువంటి మీ ప్రత్యర్థి ఆసిఫ్ ఒకవైపు ప్రజల్లోంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఎవరిపై ఎక్కువగా ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు కార్పొరేటర్గా చేసిన వ్యక్తిని కూడా మనం గౌరవించాలి కార్పొరేటర్ నుంచే పైకి రావాలి కానీ కార్పొరేటర్గా చేసినప్పుడు ఆయన నేర్చుకుంది ఏంటి ఆయన ప్రజలకు ఏం చేశారని ప్రజలు చూసుకుంటారు ఎందుకంటే ఆ కార్పొరేటర్ ఆ డివిజన్ వాళ్ళు చూస్తారు కదా ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు ఏదో నా కేంద్ర మంత్రిగా చేశానని నేను గొప్ప చెప్పుకోవట్లా నాకు 12 సంవత్సరాలు రాజ్యసభకి అవకాశం వచ్చింది భారత పార్లమెంట్లో నేను మన ఆంధ్రప్రదేశ్కు వాణిని వినిపించాను ఆంధ్రప్రదేశ్కి అన్నీ చేశాం కానీ ఇక్కడ ఆయన ఏం చేశారు ఇప్పుడు ఏం చేయగలరు ఏం చేయబోతున్నారు అనేది చెబితే దాన్ని బట్టి బేరీజ్ చేసుకొని అనుభవం ఇప్పుడు నేను 12 సంవత్సరాలు చేసి ఎంతో అనుభవంతో వచ్చాను నేను 250,000 మందికి పశ్చిమ నియోజకవర్గానికి నేను గనక ప్రాతినిధ్యం వహిస్తే ఏం చేయగలనో చెబుతున్నా నాకు మనస్సాక్షిగా నాకు నమ్మకం ఉంది కాబట్టి ప్రజలందరూ కమ్ము